ఏపీలో జిల్లాల పునర్విభజన అంశం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అయితే ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి విశ్లేషకులు ఏమంటున్నారో తెలుసుకుందాం. చెవుల కృష్ణాంజనేయులు అనలిస్ట్ మనకి అందుబాటులో ఉన్నారు. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ సార్, మొత్తానికి మీకు ఏమనిపిస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల పునర్విభజనకి సంబంధించి? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ జిల్లాల పునర్విభజనకి సంబంధించి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి కదా. ఇప్పుడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ 26 జిల్లాల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మనం ఈ 26 జిల్లాలకు సంబంధించినటువంటి ఏ ప్రాంతం వాళ్ళని కదిలించినా కూడా 26 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ 26 కొత్త జిల్లాల ప్రతిపాదిత జిల్లాలన్నింటిలో కూడా అందరూ కూడా దీని మీద అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు మీరు తిరుపతి నుంచి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడింది నెల్లూరు కానివ్వండి, లేకపోతే ఏదైతే గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ విధమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి విధానాన్ని, ఈ విభజనని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ కొత్త జిల్లాల ఏర్పాటు అంశంలో ఒక అశాస్త్రీయమైనటువంటి విధానాన్ని అవలంబించింది. ఎప్పుడైనా సరే కొత్త జిల్లాల ఏర్పాటు అని అంటే, ఈ కొత్త జిల్లాలు పరిపాలనా పరమైనటువంటి అవసరాల రీత్యా మనం జిల్లాలను ఏర్పాటు చేసుకుంటాం. అంటే ప్రజలకి ఏ విధమైనటువంటి ప్రభుత్వ సర్వీసులు అందటం కోసం ఆ జిల్లా కేంద్రాలను మనం ఏర్పాటు చేసుకుంటాం. జిల్లాల యొక్క భౌగోళిక పరిస్థితులు, ఆయా ప్రాంతాల ప్రజలందరూ కూడా జిల్లా కేంద్రానికి రాకపోకలకి రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఎంత దూరం ఉంటుంది, ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకునేటువంటి విధానం అనేటువంటిది శాస్త్రీయంగా ఉన్నటువంటి అంశం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కొత్త జిల్లాలు ఏర్పాటుకు తీసుకున్నటువంటి ప్రాతిపదిక ఏమిటి అనంటే, ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఒక హామీ ఇచ్చారు. ఆయన ఏమిటి అనంటే, నేను పార్లమెంటు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని జిల్లాలు చేస్తాము, పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా చేస్తాను అని ఒక ప్రకటన చేశారు. ఇది ఒక అశాస్త్రీయమైనటువంటి విధానమైనటువంటి ప్రకటన. ఇప్పుడు దానికి అనుగుణంగానే 25 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలకు అనుగుణంగా 25 జిల్లాలు, అరకు సంబంధించినటువంటి దాంట్లో మొత్తం గిరిజన ప్రాంతం, అటవీ ప్రాంతం బాగా సుదీర్ఘమైనటువంటి ప్రాంతం ఉంది కాబట్టి దాన్ని 2 జిల్లాలు చేసి ఈ రోజున 26 జిల్లాలు అనేటువంటి చేయటం జరిగింది. అసలు ఎన్నికలకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాలని పరిపాలనకు సంబంధించినటువంటి జిల్లాలుగా మార్చడం అనేటువంటిది ఇది పూర్తిగా అనాలోచితమైనటువంటి చర్య. ఇది మీరు గమనిస్తే జిల్లాలు ఏర్పాటు ఇవన్నీ కూడా మనం, ఇది రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ రోజున ఏర్పాటు చేసుకుంటున్నాం మనం. మళ్ళీ జిల్లాల ఏర్పాటు ఎప్పుడు, కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పుడు జరుగుతుంది, వీటి పునర్విభజన ఎప్పుడు జరుగుతుంది, 50 ఏళ్లకు 60 ఏళ్లకు ఎప్పుడు జరుగుతుంది, జనాభా పెరిగినటువంటి దానికి అనుగుణంగానో పరిపాలనా సౌలభ్యం రీత్యానో మళ్ళీ ఎప్పుడో పెంచుకుంటాం. కానీ ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలు, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలకు సంబంధించినటువంటి పునర్విభజన ప్రతి 20 ఏళ్లకి 25 ఏళ్లకి మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలు, 25 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలకు అనుగుణంగా కేంద్రంగా జిల్లాలు చేసింది. 2026 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉండేటువంటి పార్లమెంటు నియోజకవర్గాలన్నింటినీ కూడా ఈ రోజున మళ్ళీ పునర్విభజన చేస్తారు 2026 సంవత్సరంలో. మరి అప్పుడు మనం ఏం చేస్తాం, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఈ కొత్త జిల్లాల మొత్తాన్ని మళ్ళీ మార్చుకుంటామా? ఏమైనా మళ్ళీ ఈ 26 జిల్లాలు చేసాం, మళ్ళీ 2026లో దేశవ్యాప్తంగా ఈ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మళ్ళీ వీటి యొక్క రూపురేఖలు మారేటువంటి అవకాశం ఉంది. ఇది పూర్తిగా విరుద్ధమైనటువంటి అంశాన్ని తీసుకొని పార్లమెంటు నియోజకవర్గాలని జిల్లాలు చేయటం వల్లే ఈ విధమైనటువంటి ప్రజల్లో వచ్చినటువంటి అసంతృప్తి ఉంది. మొత్తం ఎక్కడ చూసినా సరే ఈ రోజున కందుకూరు, ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి ఒంగోలుకు పక్కనే ఉండేటువంటి కందుకూరు నియోజకవర్గాన్ని తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో కలిపితే నెల్లూరు జిల్లా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మరి కందుకూరు వాళ్ళు ఎన్ని 100 కిలోమీటర్లు అక్కడ ప్రయాణం చేసి వెళ్ళాలి? మీకు గుంటూరు జిల్లాలో ఉండేటువంటి అభివృద్ధి చెందినటువంటి అమరావతి, అదేవిధంగా చిలకలూరు ప్రాంతంలో ఈ రోజున పల్నాడు ప్రాంతాన్ని కలిపారు. పల్నాడుకి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పల్నాడు ప్రాంతము, ఆ ప్రాంతం మొత్తానికి ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా కావాలని ప్రజలు అడుగుతుంటే మీరు తీసుకెళ్లి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలతో కలిపితే మరి మరింత వెనకబడిపోవటమే కదా ఆ ప్రాంతం అనేటువంటిది. మీరు మదనపల్లి అనేటువంటిది ఈ జిల్లాలకు సంబంధించినటువంటి మొట్టమొదటిగా ఆలోచన చేసేటప్పుడే ఒక 7.5 క్రితము వాళ్ళు సుదీర్ఘకాలం పాటు ప్రత్యేకమైనటువంటి మదనపల్లి జిల్లా కావాలని ఉద్యమం చేశారు. మరి ఈ అంశాలన్నీ ఏమన్నా సరే కనీసం ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నదా? ఈ విధమైనటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల యొక్క ఆందోళనలు, ప్రజల యొక్క నిరసన కార్యక్రమాలు, వీటిని పరిగణలోకి తీసుకొని
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కదా. ఈ రోజున ఎకాఎక్కిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక రోజు అంటే జనవరి 26కి ముందు ఒక రాత్రికి రాస్తే ఒక డెసిషన్ తీసుకొని రాష్ట్ర మంత్రి మండలి కూడా సమావేశం కాకుండా కేవలము మంత్రులకి ఆన్లైన్ ద్వారాగా ఈ ప్రతిపాదన పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఆన్లైన్ లో వాళ్ళు ఓకే చేశారు, జూమ్ మీటింగ్ లో ఓకే చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల్లో రాష్ట్ర జిల్లాల విభజన జరిగేటువంటి ఇంత కీలకమైనటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి విధానపరమైనటువంటి అంశాన్ని మంత్రులకి కనీసం మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించకుండా ఆన్లైన్ ద్వారాగా వాళ్ళకి ఓకే అనిపించి ఈ రోజున ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చారంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విధానపరమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల మీద ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఒకవేళ ఈ విధమైనటువంటి నిర్ణయం చేయాలనుకుంటే అనే ఒక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించవచ్చు కదా. రేపు పొద్దున అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, ఆ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని పెట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటి, ఈ విధమైనటువంటి ప్రతిపాదన పార్లమెంటు నియోజకవర్గాలకి ఈ రోజున జిల్లాలుగా పెట్టాలనే ఆలోచనగా ఉంది, దీని మీద ఏమైనా సరే మీ యొక్క అభిప్రాయాలు ఏమిటి అనేటువంటిది. 175 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, వైసీపీ ఎమ్మెల్యేలు ఉంటారు, అదేవిధంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యే ఉంటారు, వీళ్ళందరితో ఒకసారి మీరు చర్చించండి. అది ప్రజాస్వామ్యమైనటువంటి అంశం కదా. మెజారిటీ ఎలాగో మీరు 151 సీట్లు ఉన్నాయి, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ యొక్క అభిప్రాయాలుగైనా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ అంగీకరిస్తే దానికి అనుగుణంగానే చేయొచ్చు. ఇక్కడ ఈ విధమైనటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇప్పుడు ఈ రోజున ప్రభుత్వం ప్రతిపాదన చేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాట్లాడకపోవచ్చు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి మాజీ మంత్రులు, కీలకమైనటువంటి నాయకులు కూడా చెప్పారు, శ్రీకాకుళం జిల్లాని మీరు ముక్కలు చేయొద్దు, మా జిల్లాని మారిస్తే ఒప్పుకోమని వాళ్ళు బహిరంగమైనటువంటి ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినాక సరే రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా ఖాతరు చేయనటువంటి పరిస్థితి. వాళ్ళ స్వపక్షంలో వాళ్ళు మాట్లాడడం వినాలి కదా. పల్నాడు ప్రాంతంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ అంశాల మీద గురజాల మాచర్ల ఎమ్మెల్యేలు కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రతిపాదన చేశామన్నారు, మా పల్నాడు ప్రత్యేకమైనటువంటి జిల్లాలో చేయాలనేటువంటి దాని మీద మరి ఎందుకు మరి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ విధమైనటువంటి ఒక అనాలోచితమైనటువంటి చర్యల వల్ల ఈ రోజున ప్రభుత్వము కీలకమైనటువంటి రాష్ట్ర ఏదైతే ఈ మొత్తము రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల జిల్లాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నది. ఇది ఒకటే, ఇది డైవర్ట్ పాలిటిక్స్ అనేటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఏదైనా ఒక సమస్య రాగానే ఆ సమస్యని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయకపోగా దీన్ని డైవర్ట్ చేయడం కోసం కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. అసలు ఈ జిల్లాలో సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఈ జరిగినటువంటి విధానం ఏమో అశస్థిరమైనటువంటి, అసలు ఇప్పుడు ఎందుకు వచ్చింది అనిగైనా మనం అయినా గమనిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల, దుందుడుకు చర్యల వల్ల 36 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సమ్మెకు వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. కృష్ణంజనేల్ గారు, అయితే కేవలం ఈ విమర్శలే కాదు, డైవర్షన్ పాలిటిక్స్ అనే కాదు, ఆల్రెడీ జనగణన అయిపోయే వరకు కూడా హద్దులు మార్చొద్దని కేంద్రం తేల్చి చెప్పింది. అయినప్పటికీ కూడా ఈ విభజన అంశం తెరపైకి తేవడం వెనుక, అలాగే ఉగాది నాటికి కొత్త జిల్లాల్లో పరిపాలన సాగుతుంది అని కూడా ఆల్రెడీ ప్రకటించేశారు, ఇది సాధ్యమంటారా? ఇది టెక్నికల్ గా కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదండి. ఎందుకోసమనంటే ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జనగణన 2021 పూర్తి అవ్వాల్సి ఉంది, కానీ ఏమైంది అంటే ఈ కరోనా నేపథ్యంలోనే దాన్ని ఇప్పుడు 2022 మార్చికి ఆ తర్వాత 2022 జూన్ వరకు కూడా దీన్ని పొడిగించినటువంటి పరిస్థితి ఉంది. అది ఎప్పటికీ పూర్తవుతుందో కూడా ఇప్పటికీ స్పష్టమైనటువంటి తేదీ అనేటువంటి ఖరారు అయి ఉండలేదు. దేశవ్యాప్తంగా జనగణన జరుగుతున్నంతసేపు, జనగణన పూర్తయ్యేంత వరకు కూడా ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి సరిహద్దులకు సంబంధించినటువంటి ఏమీ మార్పు చేర్పులు చేయొద్దని స్పష్టమైనటువంటి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి అలాంటి ఆదేశాలు ఉన్నటువంటి ఈ సమయంలో ఈ విధమైనటువంటి మళ్ళీ మనం జిల్లాలు మార్పులు చేస్తే ఇది ఆటోమేటిక్ గా టెక్నికల్ గా కేంద్ర ప్రభుత్వం ఆపేటువంటి అవకాశం ఉంటుంది కదా. జనగణన వరకు మీరు ప్రకటించడానికి వీల్లేదు అనేటువంటి దాని మీద చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కదా. మరి అలాంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు హడావుడిగా దీన్ని ముందుకు తీసుకొచ్చి మేము ఉగాది కళ దీన్ని కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి ప్రకటన చేసి పరిపాలన కూడా ప్రారంభిస్తామని చెప్తున్నారు, ఇది ప్రాక్టికల్ గా జరిగేటువంటి పనేనా కాదు అనేటువంటిది ప్రభుత్వానికి కూడా తెలుసు టెక్నికల్ గా. అందుకనే ఈ డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ అంశాన్ని ఈ రోజున తెర మీదకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ జనాభా జనగణన పూర్తయ్యేంత వరకు కూడా
ఈ విధమైనటువంటి సరిహద్దులను మార్చి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం అంటే సాధ్యం కాదు. ఏదైనా సరే ఇలాంటి సందర్భంలో మన పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, రెండు రాష్ట్రాలు మనం విడిపోయాం ఆంధ్రప్రదేశ్ సంబంధించి, ఒకటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయింది. వాళ్ళు ఇదే తరహాలో జిల్లాలు చేశారు కదా, వాళ్ళు 10 జిల్లాలు ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో 33 జిల్లాలు చేశారు, మనకి 13 జిల్లాలు ఉన్నాయి. 35 జిల్లాలు 36 జిల్లాలు చేసుకుంటే తప్పేముంది? ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా, పరిపాలన సౌలభ్యంకి అనుగుణంగా, కానీ అది చేయలేదు. కానీ తెలంగాణ జిల్లాలు చేసిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏమిటి, ఏం పొరపాట్లు చేశారు, కనీసమైనటువంటి అధ్యయనం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేసిందా? రాష్ట్ర ప్రభుత్వం మేము 7 ఏళ్ల క్రితమే దీనికి కమిటీలు వేసాము, అధ్యయనం అనే కమిటీలు వేసాము అని చెప్తున్నారు. మరి ఈ కమిటీలన్నీ ఏం చేశాయి ఇప్పటి వరకు? ఎవరన్నా ప్రజలతో సంప్రదింపులు జరిపాయా? ఏమైనా ఈ విధమైనటువంటి ఆకాంక్షలు ఉండేటువంటి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళతో ఏమైనా సంప్రదింపులు జరిపారా? ఏమైనా మిగతా పార్టీల వాళ్ళతో సంప్రదింపులు జరిపారా? అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు జన్మ? ఏమీ లేదు. రైట్ రైట్, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు మీ అనాలసిస్ మాకు తెలియజేసినందుకు.